రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 55 రోజులు అవుతుంది. ఈ 55 రోజులు ఈ కూటమి ప్రభుత్వం సాధించింది ఏముంది? అసలు 5 సంవత్సరాల్లో సాధించలేదు, 55 రోజుల్లో సాధించలేదు. కాబట్టి అంటే ఈ 5 సంవత్సరాలు భ్రష్టు పట్టిన రాజకీయాన్ని ఒక గాడికి తీసుకొస్తున్న చంద్రబాబు నాయుడు గారు 55 రోజుల్లో చాలా రికవరీ చేస్తున్నాడు. ఎందుకంటే పోలవరాన్ని విషయం కానీ, అమరావతి రాజధాని విషయం కానీ, అన్ని ఆలోచనలు ఎక్కడ చెడిపోయినాయి, ఎక్కడ కుంటుపడినాయి, అన్నీ చూసుకుంటూ వస్తున్నాడు. 55 రోజుల్లో ఏం చేయగలుగుతాడు? కాబట్టి ప్రజలు కూడా ఈ 55 రోజుల్లో ఏం చేశాడని ప్రశ్నించే కన్నా కూడా మనం ఏం చేయాలి, మన రాజధానికి కానీ అమరావతికి కానీ మనవంతు మనం ఏం చేయాలని ప్రతి ఒక్క వ్యక్తి గమనించి మనం ప్రభుత్వానికి, ఈరోజు ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించాలని నేను కోరుకుంటున్నాను. ఈ 55 రోజుల్లో అరాచకం తప్పితే రాష్ట్రంలో అభివృద్ధి మీద దృష్టి పెట్టట్లేదు చంద్రబాబు నాయుడు అనేది ప్రధానంగా వైసీపీ నాయకులు కానీ, ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తున్న మాట, నిజమే అంటారు? అది అరాచకాలు ఎక్కడ జరిగినాయి సార్? అరాచకం ఎక్కడ జరిగింది? ఎవరు చనిపోయారు, ఎవరికి నష్టం వాటిల్లింది ఈ 55 రోజుల్లో, అది ప్రూఫ్లతో సహా మీరు తీయండి బయటికి. ఎక్కడ కూడా ఎవరిని ఏమీ చేయలా, వినకుండా అది తీసుకుంటే వాళ్ళిద్దరు వైసీపీ వాళ్ళే, వాళ్ళల్లో వాళ్ళకి ఏం చెడిందో తెలియదు. ఇదంతా శవ రాజకీయాలు చేసే జగన్ రెడ్డి అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చుంటే బాగుంటుంది. ఆల్రెడీ జగన్ నీకు బుద్ధి, జనం నీకు బుద్ధి చెప్పారు, 11 సీట్లు ఇచ్చి నీకు చక్కగా ఇంట్లో రెస్ట్ తీసుకోమన్నారు. అయినా ఈ 5 సంవత్సరాలు నువ్వు తీసుకుని కూడా రెస్టే, కానీ నువ్వు రాజకీయాన్ని పనికిరావు అని ఒక చిన్న సందేశాన్ని ఇచ్చారు. దాన్ని గమనించుకో, నువ్వు ఇంట్లో కూర్చో, శవ రాజకీయాలు చేయొద్దు జగన్ రెడ్డి. ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే, ఇది మామూలుగా కూటమి ప్రభుత్వమే కావాలని చెప్పి రెచ్చగొడుతుంది, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంది, అలాగే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తుంది అంటూ ఒక ప్రచారం అయితే చేస్తున్నారు కదమ్మా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? నువ్వు 5 సంవత్సరాలు రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఫామ్ చేసావు, రెడ్ బుక్ ఇంతవరకు ఎక్కడ కూడా ఉపయోగించలేదు, తీయడో తీయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎలా ఉంటుందంటే, ఎవరి తప్పొప్పుల్ని వాళ్ళకే విఘ్నతకే వదిలేస్తాడే తప్ప కక్ష సాధింపు చర్యలు అసలు చంద్రబాబు నాయుడు గారు చెయ్యరు. ఇప్పుడు నడుస్తుంది చట్టం, ధర్మం, అంతే రాజ్యాంగం. మళ్ళీ చట్టం తన పని తను చేసుకుపోతుందన్న నిబంధనతో చేస్తున్నాడే తప్ప రెడ్ బుక్లో తోకలు తోడకూరలు ఏమీ లేవు. ఆయన చేయాలని పని చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ ప్రకారమే చేస్తాడు. లా అండ్ ఆర్డర్ తప్పించి అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాదని ఏ ఒక్క చిన్న విషయం కూడా చేయడు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మహిళలకు పంగనామాలు పెట్టారు చంద్రబాబు నాయుడు అని చెప్పి వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారంలో వాస్తవం ఉందంటారా? ఏదంటే ఉచిత బస్సు కానీ, తల్లికి వందనం కానీ, ఇలాంటి మహిళలకు ఏదైతే 3 సిలిండర్లు ఇస్తా అన్నారు, ఎన్ని హామీలన్నీ తొంగలో దొక్కేశారు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా, అందులో వాస్తవం ఉందంటారమ్మా? అసలు 55 రోజులు ప్రభుత్వం ఫామ్లోకి వచ్చింది, ఈ 55 రోజులు ఎవరు ఎట్లా చేస్తారండి? అన్నీ చూసుకొని 15 అన్నారు, 15 చేస్తారు. అయినా టికెట్లు, ఈ బస్సులు ఇవన్నీ వేస్ట్ అండి. ఎందుకంటే మనకి రాష్ట్రానికి రాజధాని లేదు, రాజధాని నిర్మించుకోవడానికి మనం అన్నీ సమకూర్చాలి తప్ప బస్సులు మాకు ఫ్రీ అంటారు, సిలిండర్లు అంటారు, ఏందండి ఇది అసలు? ఈ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? మన రాష్ట్రం రాజధాని కావాలి, పోలవరానికి నీళ్లు వేస్తే మన పంటలు పండుతాయి, ఒకరి మీద మనం ఎందుకు బ్రతకాలి, కష్టం చేసుకుని బ్రతుకుదాము. అదేవిధంగా ఇస్తారనుకోండి, ఫ్రీ బస్సులు ఇస్తారు, ఇచ్చినప్పుడు వెళ్ళండి, 15 ఇస్తారంటున్నాడు, వెళ్ళండి, తప్పు లేదు. కానీ ప్రతి ఒక్క మహిళ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి, తరతరాలు మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని ఆలోచించి ఈ టికెట్ విషయం అనేది మీరు ఉన్నవాళ్ళు తీసుకోండి. మరీ మీరు పేదలు ఉంటే తీసుకోకుండా ఉంటారు, అంతేగాని తీసుకోగలిగే శక్తి ఉండాలి కూడా, ఎందుకండి ఈ పనులు మనకి? అంటే ఇక్కడ ప్రధానంగా అసలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ తప్పుతున్నారు, ఆయన ఏ హామీని నిలబెట్టుకునే వ్యక్తి కాదనేది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట తప్పే వ్యక్తి అనుకోవచ్చు అంటారా? ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం తీసుకోవాలండి, చంద్రబాబు నాయుడు గారు మాట తప్పుతాడు అని నువ్వు వితండ వాదం చేసే జగన్మోహన్ రెడ్డి, నువ్వు అసెంబ్లీ సాక్షిగా మనకు రాజధాని అవసరము, 33,000 ఎకరాలు అవసరము అని నువ్వు 2018లో ప్రగల్భాలు పలికావు అసెంబ్లీ సాక్షిగా. పలికి నువ్వు ఆ అమరావతిని పూర్తి చేసావా, పోలవరాన్ని పూర్తి చేస్తా అన్నావు, చేసావా? ఎవరు మాట తప్పారు? నువ్వు తప్పావు మాట. ఈ రోజున 55 రోజులు ప్రభుత్వం ఫామ్లోకి వచ్చినా కూడా 24 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి ఇంకా ఏ ఇతర రాష్ట్రాలకు వెళ్ళినా
ఆయన అమరావతి కోసం, పోలవరం కోసమే పాటలు పడుతున్నాడు. జనానికి ఇచ్చిన హామీల్ని ఎలా నెరవేర్చాలని ఒక కార్యరూపం తెలుస్తున్నారు. మరి ఇవన్నీ ఒక పక్కన జరుగుతుంటే మరో పక్కన జగన్మోహన్ రెడ్డి ప్రచారాలన్నీ ఎందుకు చేస్తున్నారు అనుకోవచ్చు అంటారమ్మా? అతను చేయకపోతే ఆశ్చర్యం, కానీ చేస్తే ఆశ్చర్యమే ఉంది. ఎందుకంటే తన ఉనికిని తను కాపాడుకోవాలి, లేదంటే జనం మర్చిపోతారని. ఆల్రెడీ మర్చిపోయారు, మళ్ళీ మర్చిపోతారేమో అని. ఇట్లాంటి మర్చిపోయారని ఎలా చెప్తారమ్మా? 40% ఓటింగ్ వేశారు కదా మరి జగన్మోహన్ రెడ్డికి, మర్చిపోయారని ఎలా అనుకోవచ్చు అంటారు? 40% జనం ఓట్లు వేసినప్పుడు నువ్వు అసెంబ్లీకి ఎందుకు రావు? అసెంబ్లీలోకి వచ్చి నీకు ఓట్లు వేసిన వాళ్ళకి నువ్వు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నావు? ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడు, వాడి ప్రతిపక్ష హోదా వాడికి ఎందుకు వస్తుంది? అవన్నీ పిచ్చి మాటలు. ప్రతిపక్ష హోదా కావాలని 18 సీట్లన్నా కావాలి. వాడు 11 సీట్లు ఇచ్చారు ప్రతిపక్ష హోదా కూడా. ఒకప్పుడు వాళ్ళ అమ్మ దేవుని మొక్కుకుంది, చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని మొక్కుకుందంట. ఈరోజు నీ కొడుకే చేశాడు. దేవుడు అది కర్మ, మన కర్మ మనకే ఎంటే వచ్చింది అన్నట్టుగా నీ కొడుకే లేకుండా చేశాడు. నువ్వు 5 సంవత్సరాలు వైసీపీ పార్టీలో ప్రభుత్వాన్ని ఫామ్ చేసి ఎంతమందిని చంపావో, ఎంతమంది అమ్మాయిల్ని మాన ప్రాణాలు తీశారో, ఎంతమందిని కిడ్నాపులు చేశారో అన్ని లిస్టు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా నీ మీద నిఘాబెట్టాడు. చంద్రబాబు నాయుడు వదిలేసిన పవన్ కళ్యాణ్ గారు వదిలిపెట్టరు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక కమిట్మెంట్తో ఉన్నాడు నీ మీద, పక్క ఖచ్చితంగా తీసుకుంటాడు చంద్రబాబు నాయుడు వదిలేసిన. సరే ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక ఎప్పుడు చూసినా సరే నోరేసుకొని అంటే నోటితోటి ఎక్కువగా మాట్లాడగలిగిన రోజా ఏమైపోయారంటారు? మొన్న ఎక్కడ చూశాను సార్ నేను, కనపడటం లేదని పేపర్ ప్రకటన ఇచ్చారు. మేము కూడా అదే చూస్తున్నాం. అంటే వాళ్ళు ప్రభుత్వం లేదు కాబట్టి మొత్తం గప్చూపు పారిపోయారు. ఎప్పుడో వస్తుంది మళ్ళీ, అంటే ఆయన పర్మిషన్ తీసుకొని వచ్చింది అంతే. ఎందుకని అంటారు ఈ మధ్యకాలంలో ఎక్కడ స్టేట్మెంట్లు కానీ ఇవేం లేకుండా పోయినాయి? ఎలక్షన్కి ముందు పిచ్చి పిచ్చి వాగుళ్ళని వాగారు కదా, పిఠాపురం నాదే, మంగళగిరి మాదే, కుప్పం మాదే, హిందూపురం మాదే అన్నారు కదా. ఇప్పుడు వాళ్ళకి అసలు ఏమీ లేకుండా పోయినాయి, ఏమీ లేకుండా పోయినాయి కాబట్టి ఆ పిచ్చి వాగుళ్ళని జనం మళ్ళీ ఏదైనా చెప్పులతో తంతారేమో కనపడితే అని వాళ్ళు వాళ్ళ ఎంజాయ్ చేస్తే అక్కడ ప్యాలెస్లో ఉంటారు సార్. అంటే తిరిగి వచ్చే ప్రసక్తే లేదంటారా వాళ్ళు? అసలు వైసీపీ పార్టీ ఇక జీవితంలో లైఫ్లో నేమ్ బ్రతికుండగా అనేది జరగని పని. 2029లో గట్టిగా తిరిగి వస్తానని చెబుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. అదే కళ్ళు మూసుకొని కళ్ళు తెరిసే లోపు 29 వచ్చింది అంటున్నాడు. వాడు కళ్ళు మూసి కళ్ళు తెరిచినప్పుడు పైకి కూడా వెళ్ళవచ్చు, తప్పదు. దాంట్లో అసలు దేవుడు స్క్రిప్ట్ ఎలా ఉంటే అలా జరిగింది. వైసీపీ పార్టీ ఇక లైఫ్లో లేదు, అతను ఏదో పార్టీలో విలీనం అవ్వాలి, కాంగ్రెస్లో జారాలని, వాళ్ళ చెల్లెలను తీసేస్తే నేను జారుతాను అనే ఒక ఊహాగానాలు. అవి నిజమెంతో అబద్ధం తెలియదు మనకి, అవి జరుగుతున్నాయి. వాడు పార్టీ 2029లో పార్టీ ఉండదు చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. నేను ఇదే వేదిక మీదుగా ఒకసారి చెప్పాను, పోయినారు 23లో చెప్పాను, తెలుగుదేశం పార్టీ 127 సీట్లతో ఫామ్ చేస్తుంది అని చెప్పాను. కానీ నా అంచనాలను మించి ఇంకా 7 ఎగస్ట్రా వచ్చినాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి ప్రజల్లారా, జగన్ మోసపూరిత మాటలను నమ్మొద్దు. వాడు ఒక మోసగాడు, తల్లిని చెల్లిని మోసం చేసి రోడ్డు మీదకి వేసిన పెద్ద ఎదవ. మన రాష్ట్రంలో ఎవడైనా ఎదవ ఉన్నాడంటే 420 ఉన్నాడంటే ఒక జగన్మోహన్ రెడ్డి.